ఒక్కడి పనికొచ్చే మాట నోట్లకెళ్ళి వస్తాంది అయ్యల ప్రతిపక్ష నాయకుల నోట్లకెళ్ళి. నిన్న ఒక ఆయన వచ్చిండు బీజేపీ అధ్యక్షుడట, ఆయన పేరు జేపీ నడ్డానట. జేపీ నడ్డా వచ్చి అన్ని అడ్డమైన మాటలు తప్ప ఒక్కటి పనికొచ్చే మాట చెప్పిండా? ఏమంటాడు ఆయన వచ్చి? అన్ని అడ్డమైన మాటలు, అడ్డం పొడుగు మాటలు, అడ్డమైన మాటలు. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు గట్టుడు చేతనైతలేదో చెప్పురాబోయ్ అంటే అది రాదు. అంబర్ ప్లేట్ ఫ్లైఓవర్ ఎందుకు అయితలేదు కిషన్ రెడ్డి అంటే దాని గురించి మాట్లాడాడు. కానీ కేసీఆర్ను జైలుకు పంపుతాం, ఎందుకు పంపుతావు జైలుకు? పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలకు ఒక మేనమామ లెక్క 12 లక్షల మంది ఆడపిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు అండగా నిలబడి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మైన కార్యక్రమం పెట్టి 12 లక్షల కుటుంబాలను ఆదుకున్నందుకు పంపిస్తావా? జైలుకు ఎందుకు పంపుతావు? నేను రాను బిడ్డో సర్కారు దవఖానకు అని పాటలు రాసుకున్న పరిస్థితి నుంచి ఇవాళ నేను సర్కారు దవఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు వస్తుంది, మగపిల్ల పుడితే, మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు వస్తాయని చెప్పి 13 లక్షల మంది ఆడపిల్లలు ఇవాళ కేసీఆర్ కిట్లు అందుకున్నందుక? లేదా శాశ్వతంగా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ మా నెత్తి మీద మోపిపోయిన సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీ 55 ఏళ్ల దరిద్రాన్ని కడిగి ఈరోజు మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే తెలంగాణను ఒక తెరువుకు తెస్తున్నందుకు వేస్తావా? ఎందుకు వేస్తావు? కరెంటు మంచిగా చేసినందుక, మంచిళ్ళు మంచిగా చేసినందుక, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నందుక, లేకపోతే ఉప్పల్లో ఐటీ సంస్థలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నందుక దేనికోసం వేస్తావు? ఎందుకంటే ఏం సమాధానం చెప్పరు? ఇక్కడి నుంచి ఒక ఎంపీ ఉన్నాడు, ఎప్పుడు నాకు అలవడ్డాడో లేదో నాకే తెరకలేదు, తెల్లారు లేస్తే ఒకటే పని, కేసీఆర్ని తిట్టాలే, పైశాచికానందం పొందాలి. కేసీఆర్ని తిడితే పెద్దవని అవుతావు నువ్వు. కేసీఆర్ కంటే తెలంగాణను ఎక్కువ ప్రేమిస్తే, కేసీఆర్ కంటే తెలంగాణ కోసం ఎక్కువ మంచి చేస్తే గప్పుడు ప్రజలు ఆదరిస్తారు తప్ప అడ్డం పొడుగు కేసీఆర్ని తిడితే ఆదరించరు. ఈ మాట దయచేసి మీరు అందరూ ఆలోచన చేయాలా? తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని దూషించడం ఒకసారి ఆలోచించండి. కేసీఆర్ గారి వయసు దాదాపు 70 ఏళ్ళు. ఆయన తెలంగాణ కోసం సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు. 2 పర్యాయాలు మీ దయతో మీ ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలు దీవిస్తే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదల కోసం, రైతుల కోసం, మహిళల కోసం పనిచేస్తున్న నాయకుడు. అట్లాంటి నాయకుడిని పట్టుకొని భూమికి జానడు లేనోడు కూడా ఇవాళ నోటికి వచ్చినట్టు తిట్టవట్టే, ఎటువడతాడే ఉర్రవట్టే, మనం వినుకుంటే కూసోబడుతుంది. ఎటువడతాడు ఒర్రుడేనా? నీ కోపం ఉంటే, నీ గతగానం పైత్యం ఉంటే తిట్టు, కానీ మర్యాద, విమర్శ చేయి, మర్యాద. ఎటువడతాడు ఒర్రుడేనా? జైల్లో పెడతా, దేనికి పెడతావు జైల్లో? నేను ఒక్కటే అంటా ఉన్నా, బీజేపీ నుంచి వచ్చిన నడ్డా కానీ లేకపోతే ఇక్కడున్న ఇన్పుట్ గాడు కానీ ఎవడైనా సరే కేసీఆర్ గారితో పెట్టుకున్నాడు ఇప్పటి వరకు 23 ఏళ్లలో ఏ ఒక్కడు బాగుపడలేదు, మీరు కూడా ముంగట పడరు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను.